Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. BJP Raju gari Chandrababu bajana andukena ayana BJP maji MLA Kamalam party pakshana rashtra sasana sabalo floor leader ga kontha kaalam vyavaharincharu. First time MLA ayana kuda AP lo tanakantu perunu sampadinchukunnaru. Ayana Visakhapatnaniki chendina BJP rashtra upadhyakshudu Vishnu Kumar Raju. ఆయన వచ్చే ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి పోటీ చేసి మరోసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలని చూస్తున్నారు. అందుకోసం ఆయన చేస్తున్న గ్రౌండ్ వర్క్ మామూలుగా అయితే లేదు. బీజేపీకి ఆయన ఉత్తరాయణ పెద్ద దిక్కు. ఆ మాటకు వస్తే విశాఖ సిటీలో గెలిచే సీటు బీజేపీకి ఏదైనా ఉందా అంటే అది ఉత్తర నియోజకవర్గాన్ని చూపిస్తారు. ఇక కేడర్ ఎంతో కొంత అక్కడే కనిపిస్తుంది. గత ఏడాది జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో అంతటి భీకరమైన పోటీలోనూ విశాఖ నార్త్ నుంచి ఒక కార్పొరేటర్ను బీజేపీ తరఫున విష్ణు కుమార్ రాజు దగ్గరుండి గెలిపించుకున్నారు. ఇక 2019 ఎన్నికల్లో బీజేపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా పోటీ చేసింది. నాడు చాలా మందికి ఓట్లు దారుణంగా వచ్చాయి. ఎక్కడా బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదు. కానీ విష్ణు కుమార్ రాజుకు మాత్రం దాదాపుగా 20,000 దాకా విశాఖ నార్త్ లో వచ్చాయి అంటే అది ఆయన సొంత ఇమేజ్ వల్లనే అని చెప్పాలి. ఆయన అన్ని వర్గాలను కలుపుకుంటూ పోతున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలవాలన్న మాస్టర్ ప్లాన్ తో ఆయన ముందుగా మిత్రులు తానుగా దగ్గర చేసుకుంటున్నారు. విష్ణు కుమార్ రాజుకు ఏపీలో పొత్తులు ఉంటాయని తెలుసు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తాయనే ఆలోచనతో ఆయన ఇప్పటి నుంచే టీడీపీ వారితో మంచిగా ఉంటున్నారు. తన నియోజకవర్గంలో వారితో చట్టపట్టాలు వేస్తున్నారు. అలాగే జనసేన నాయకులను కూడా చేరదీసి తనకు మద్దతు ఇచ్చేలా చూసుకుంటున్నారు. ఇక ఒకవైపు చంద్రబాబును వీలు దొరికినప్పుడల్లా పొగుడుతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్తోనూ మంచిగా ఉండేలా చూసుకుంటున్నారు. ఇక్కడ టీడీపీ తరఫున గంటా శ్రీనివాసరావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన వేరే సీటు నుంచి పోటీకి దిగుతారు అంటున్నారు. ఉత్తరాయణ టీడీపీకి మంచి కేడర్ ఉంది కానీ సరైన లీడర్ లేరు. అలాగే జనసేనకు 2019 ఎన్నికల్లో 18,000 ఓట్ల దాకా వచ్చాయి. అయితే స్ట్రాంగ్ లీడర్స్ ఆ పార్టీకి కావాలి. ఈ రెండు పార్టీల నాయకత్వాలు ఏమని చూసిన విష్ణు కుమార్ రాజు పుత్రుల భాగంగా తనకు ఆ సీటు ఇస్తారని ఆశిస్తున్నారు. అలా కనుక జరిగితే మాత్రం తాను ఖచ్చితంగా గెలిచి తీరుతాను అని ఆయన నమ్మకంగా ఉన్నారు. అందుకే చంద్రబాబు పాలన భేష అని అంటున్నారు. విశాఖలో టీడీపీకి చెందిన వారితో కలిసి తిరుగుతున్నారు. అయితే బీజేపీకి చెందిన విష్ణు కుమార్ రాజు టీడీపీ వారితో చనువుగా ఉండడం, వారిని పొగుడుతూ పోవడం సొంత పార్టీలో చర్చ జరుగుతోంది. కానీ ఆయనకి బీజేపీలో కూడా జాతీయ స్థాయి నేతల మద్దతు ఉంది అంటున్నారు. మరి విష్ణు కుమార్ రాజు గురి కుదిరి పొత్తులు కలిసి వచ్చి టికెట్ దక్కితే ఎమ్మెల్యే అవుతారా అన్నది కూడా చూడాలి. ఎందుకంటే ఎక్కడన్నా వైసీపీ క్యాండిడేట్ కూడా గట్టివారే. ఆయన వైసీపీ నేత కేకే రాజు. ఆయన కూడా 2019 ఓడిన దగ్గర నుంచి జనంతోనే ఉంటున్నారు. మరి ఈ ఇద్దరి మధ్య పోరు ఎలా జరుగుతుందో చూడాలి.